వెబ్ దునియా వీక్షకులకు శుభోదయం. 22/3/2022 మంగళవారం నాటి మీ రాశి ఫలితాలు. శ్రీ ప్లవనామ సంవత్సరం పాల్గొన బహుళ చవితి. ఉదయం 8:15 వరకు. పంచమి తిథి తెల్లవారు 6:11 వరకు. మంగళవారం మీ ఇష్టదైవాన్ని ఆరాధించడం ద్వారా మీ సంకల్పం సిద్ధిస్తుంది. మేషం, బ్యాంకు వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల పట్ల అప్రమత్తత అవసరం. ఉద్యోగంలో శ్రమకు మంచి గుర్తింపు లభిస్తుంది. మిత్రులతో సంభాషించేటప్పుడు సంయమనం పాటించండి. వాహనంపై దూర ప్రయాణాలు శ్రేయస్కరం కాదు. ప్రేమ వ్యవహారాలకు తగిన సమయం కాదు. వ్యాపారస్తులు దస్త్రం వ్యవహారంలో క్షణం తీరిక ఉండదు. వృషభం, ట్రాన్స్పోర్ట్ ఆటోమొబైల్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. హోటల్ తినుబండారాలు, బేకరీ పని వారులకు లాభదాయకం. స్త్రీలకు కాళ్ళు నరాలకు సంబంధించిన చికాకులు తప్పవు. సోదరి సోదరుల మధ్య మనస్పర్ధలు తలెత్తుతాయి. మిథునం, ఆర్థిక కుటుంబ విషయాల పట్ల దృష్టి సారిస్తారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికం. పాత బాకీల వసూలు విషయంలో శ్రమాధిక్యత ప్రయాసాలు తప్పవు. ప్రయాణాల్లో కొంత అసౌకర్యం తప్పకపోవచ్చు. పాత రుణాలు తీర్చి తాకట్టు వస్తువులను నిలిపిస్తారు. ప్రముఖుల కలయిక సాధ్యపడదు. కర్కాటకం, మీ సమర్థతపై ఎదుటివారికి నమ్మకం కలుగుతుంది. ముఖ్యంగా ప్రింట్ మీడియాలో ఉన్న వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పెద్ద మొత్తం ధనంలో ప్రయాణాలు క్షేమం కాదు. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. సింహం, స్థిరాస్తి అమ్మకం వాయిదా వేసుకోవడం మంచిది. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం బాగా ఖర్చు చేస్తారు. చిటికీ మాటికి ఎదుటివారిపై అసహనం ఆగ్రహం వ్యక్తం చేస్తారు. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. పత్రికా సిబ్బందికి వార్చల ప్రచురణలో పునరాలోచన మంచిది. కన్య, ఆకస్మిక ప్రయాణాలు వాయిదా పడతాయి. కోర్టు వ్యవహారాలు కొత్త మలుపు తిరుగుతాయి. దంపతుల మధ్య ఏకీభావం కుదరదు. ప్రైవేట్ సంస్థల్లోని వారికి లౌక్యం అవసరం. రాజకీయ నాయకులు సభల సమావేశాల హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. రావాల్సిన బకాయిలు వాయిదా పడతాయి. తుల, ముఖ్యుల పట్ల ఆరాధన పెరుగుతుంది. మీ కుటుంబీకుల ఆరోగ్యంలో మెలకు అవసరం. స్థిర క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. ప్రేమికులకు పెద్దల నుంచి ఇబ్బందులు తప్పవు. ఎల్ఐసి పోస్టల్ ఏజెంట్లు తమ టార్గెట్లను పూర్తి చేయగలుగుతారు. మత్స్య కోళ్ల వ్యాపారస్తులకు సామాన్యం. వృచ్చికం, దైవ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొని అందరినీ ఆకట్టుకుంటారు. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. కాంట్రాక్టర్లకు, పనివారులకు సమస్యలు అధికం. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండడం మంచిది. ధనుస్సు, మీ సంతానం మొండి వైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. ఆహారం, ఆరోగ్యం విషయంలో మెలకు అవసరం. మీ అతిథి మర్యాదలతో ఎదుటివారిని ఆకట్టుకుంటారు. స్త్రీలకు అధిక శ్రమ ఒత్తిడి వల్ల ఆరోగ్యం అందగిస్తుంది. సంఘంలో విశేష గౌరవం లభిస్తుంది. బంధువుల రాకతో గృహంలో కొత్త ఉత్సాహం నెలకొంటుంది. మకరం, శ్రీమతి సలహా పాటించడం చిన్నతనంగా భావించకండి. నిరుద్యోగులకు రాత మౌఖిక పరీక్షలు ఏకాగ్రత ముఖ్యం. సిమెంటు, కలప, అయన్, ఇటుక వ్యాపారస్తులకు పనిభారం అధికం. కోర్టు వ్యవహారాలు వాయిదా పడడం మంచిది. రాజకీయ కళారంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. కుంభం, స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి ప్రోత్సాహం లభిస్తాయి. రాజకీయ నాయకులకు కలిసి వస్తాయి. ఉపాధ్యాయులకు సదవకాశాలు లభిస్తాయి. కోళ్ల మత్స్య రంగాల వారికి చికాకులు తప్పవు. రాజకీయాల్లో వారికి మార్పులు కోరుకుంటారు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు రాణింపు లభిస్తుంది. మీనం, బంధువుల రాకతో కొంత అసౌకర్యానికి గురవుతారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులు ఎదుర్కొంటారు. ధనం ఏమాత్రం నిల్వ చేయలేకపోవడం వల్ల ఆందోళనకు గురవుతారు. కాంట్రాక్టర్లకు నూతన టెండర్ల విషయంలో లౌక్యం అవసరం. వస్త్ర, బంగారు, వెండి రంగాల వారికి శుభదాయకం. ధన్యవాదాలు.